గోకు ఇంకా చీచీ మాట్లాడుకుంటుండగా చీచీ మాటల్లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిస్తావా అని అడగడంతో పెళ్ళంటే ఏంటో కూడా తెలియని గోకు చీచీ కోరుకుంటున్నట్టయితే తప్పకుండా చేసుకుంటానని మాటిస్తాడు. అలా మొత్తానికి మన గోకు మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కట్ చేస్తే బండిలో పెట్రోల్ రీఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళొక ఊర్లో ఆగాల్సి వస్తుంది. దానితో భూమా షాపింగ్కి వెళ్తానని బయలుదేరుతుంది. కానీ ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ భూమాని చూసి భయపడి పారిపోతుంటారు. పెట్రోల్ బంక్లో కూడా భూమాకి భయపడి వాడు ఫ్రీగా పెట్రోల్ పోస్తాడు. అలా షాపింగ్ చేస్తూ తనకి నచ్చినవి కొనుక్కున్న భూమాకి షాప్ వాడు కూడా భయపడి అవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాడు. అలా షాపింగ్ చేస్తూ భూమా తన బట్టలు మార్చుకోవడంతో అద్దంలో చూసుకొని ముందు తను వేసుకున్న బన్నీ అవుట్ఫిట్ ఇయర్స్ చూసుకొని అవి తీసేస్తుంది. దానితో ఆ షాప్ వాడు ఆశ్చర్యపోతూ తను ర్యాబిట్ బృందంలో మనిషి కాదా అని అడిగితే భూమాకి వాళ్ళు ఎవరో కూడా తెలియదని చెప్పడంతో ఆ షాప్ వాడు కోపంతో భూమాని గెంటేస్తాడు. అలా తను డ్రెస్ మార్చుకున్న తరువాత విలేజ్లో ఎవరూ తనని చూసి భయపడట్లేదని భూమా గమనిస్తుంది. కట్ చేస్తే ఎవరో ర్యాబిట్ ఇయర్స్ ఉన్న ఇద్దరు దుండగులు విలేజ్లో గొడవ చేస్తూ వాళ్ళని వాళ్ళు ర్యాబిట్స్ అని పిలుచుకుంటూ విలేజర్స్కి ఇబ్బంది కలిగిస్తారు. అలా వాళ్ళు భూమా విలేజ్లోకి ఎంటర్ అయిన కొత్త అమ్మాయి కావడంతో భూమాకి సైడ్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది కలిగించడంతో గోకు వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఈజీగా ఓడిస్తాడు. దానితో వాళ్ళు వాళ్ళ బాస్ని పిలవడంతో విలేజర్స్ అందరూ భయంతో వణికిపోతారు. అలా వాళ్ళ బాస్ అక్కడికి చేరుకోవడంతో వాడు ఒక అసలైన ర్యాబిట్ అని వాడి పేరు మాన్స్టర్ క్యారెట్ అని రివీల్ అవుతుంది. వాళ్ళని దూరం నుంచి గమనిస్తున్న యామ్చాకి క్యారెట్ని చూడటంతో ఏదో గుర్తొస్తుంది. అలా క్యారెట్ భూమాని చేరుకొని ఇక గొడవలెందుకు రాజీ కొద్దాం అని తన చెయ్యి చాపడంతో అది చూసిన యామ్చాకి క్యారెట్కి తన టచ్చే తన ఆయుధమని గుర్తుపట్టి షాక్ అవుతాడు. అది తెలియని భూమా క్యారెట్ చేతిని తాకడంతో తనొక క్యారెట్లా మారిపోతుంది. గోకు వెంటనే క్యారెట్ని అటాక్ చేద్దామనుకుంటే గోకు అనవసరంగా గొడవ చేస్తే తను క్యారెట్లా మారిన భూమాని తినేస్తానని బెదిరిస్తాడు. దానితో గోకు ఏం చెయ్యలేక లొంగిపోతే భయపడిన ఊలాంగ్ అక్కడి నుంచి పారిపోతాడు. అలా క్యారెట్ మనుషులు గోకుని కొడుతుండగా టైంకి యామ్చా ఎంట్రీ ఇచ్చి గోకుని కాపాడితే బోర్ ఒక పక్షిలా మారి మాన్స్టర్ క్యారెట్ నుంచి భూమాని కాపాడుతుంది. దానితో యామ్చా గోకుతో నీ పవర్ పోల్ వాడి ఆ క్యారెట్ గాడి అంత చూడు, అప్పుడు నువ్వు వాడిని తాకక్కర్లేదు అని చెప్తాడు. కానీ ఇదే టైంలో మాన్స్టర్ క్యారెట్ పోర్ వెంటపడడంతో భయపడిన పోర్ భూమా క్యారెట్ని పాడేస్తుంది. దానికోసం గోకు యామ్చా క్యారెట్ ఒకేసారి జంప్ చేసిన గోకు తన పవర్ పోల్ సాయంతో క్యారెట్కి భూమా క్యారెట్ దొరకకుండా చేస్తాడు. ఏం చెయ్యాలో తెలియని మాన్స్టర్ క్యారెట్ మర్యాదగా మీరు లొంగిపోకపోతే దీనిని కూడా క్యారెట్లా మార్చేస్తా అని బెదిరిస్తాడు. కానీ పోర్ మాన్స్టర్ క్యారెట్లా మారడంతో క్యారెట్ షాక్ అవుతుండగా పోర్ మాన్స్టర్ క్యారెట్ని ఒక క్యారెట్లా మార్చేస్తానని బెదిరిస్తుంది. ఇలా ఉండగా గోకు తన పవర్ పోల్తో క్యారెట్ నెత్తి పగలగొట్టి భూమాని మళ్ళీ నార్మల్గా చేయకపోతే మళ్ళీ నెత్తి పగలగొడతా
అని చెప్పడంతో క్యారెట్ భూమాని మళ్ళీ నార్మల్గా చేస్తాడు. భూమా మళ్ళీ అమ్మాయిగా మారడంతో యామ్చా భయపడి పారిపోతాడు. అలా కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చిన ఊలాంగ్కి భూమా ఒక పెద్ద క్లాసే పీకుతుంది. ఇలా ఉండగా గోకు క్యారెట్ని తన మనుషుల్ని కట్టిపడేసి తన పవర్ పోల్ సాయంతో ఏకంగా చంద్రుడిపైకే చేరుస్తాడు. కట్ చేస్తే మళ్ళీ గోకు తన గ్యాంగ్తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి మిగిలిన ఆఖరి డ్రాగన్ బాల్ వైపు బయలుదేరతాడు. అలా వెళ్తుండగా ఊలాంగ్ భూమాని తన కోరికేంటి అని అడిగితే భూమా తన కోరిక ఒక బాయ్ ఫ్రెండ్ని పొందడం అని రివీల్ చేయడంతో, నీకెంత స్వార్థమే, మేము మా ప్రాణాలకి తెగించి ఇంత కష్టపడేది నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ని పొందడం కోసమా? దానికి బదులు మనం డబ్బు లేదా ఏదైనా మన ముగ్గురం సమానంగా పంచుకునేది కోరుకుంటే మంచిది కదా అని ఊలాంగ్ వాదిస్తాడు. ఇదే టైంలో ఎంపరర్ పీలాఫ్ క్యాసిల్లో మాయ్ వాళ్ళ దగ్గరున్న డ్రాగన్ రాడార్తో వాళ్ళ క్యాసిల్లో ఒక డ్రాగన్ బాల్ ఉన్నట్టు కనిపెట్టి చెప్తుంది. అలా ఆ డ్రాగన్ బాల్ని వెతికి కనిపెట్టిన షూ నెత్తి మీద పీలాఫ్ ఒక్కటిచ్చి, ఓరి వెర్రి వెదవల్లారా, అది ఆల్రెడీ మన దగ్గరున్న డ్రాగన్ బాల్, త్వరగా మిగిలినవన్నీ ఎక్కడున్నాయో కనిపెట్టండి అనడంతో మిగిలిన 6 డ్రాగన్ బాల్స్ వాళ్ళ వైపుగానే వస్తున్నాయని తెలియచేస్తారు. తిరిగి ఆఖరి డ్రాగన్ బాల్ వైపు వస్తున్న మన గోకు టీం దగ్గర భూమా కోరిక నచ్చని ఊలాంగ్ తన కోరికని మార్చుకోమని గొడవ చేస్తాడు. ఇలా ఉండగా పీలాఫ్ ఆజ్ఞాపించడంతో మాయ్ ఇంకా షూ కలిసి ఒక రోబోట్ సూట్ని వాడి గోకు టీంపై మిసైల్తో అటాక్ చేసి డ్రాగన్ బాల్స్ ఉన్న భూమా సూట్ కేసుని దొంగిలించి షూ ఇంకా మాయ్ పీలాఫ్ క్యాసిల్కి తిరిగి వెళ్ళిపోతారు. కట్ చేస్తే వాళ్ళు దొంగిలించిన డ్రాగన్ బాల్స్ కోసం వెతకడానికి ట్రై చేసిన మన గోకుకి షూ వాడిన రోబోట్ సూట్ కనిపించినా అది కేవలం ఒక సూట్ అని తెలియని గోకు అది ఒక చనిపోయిన మనిషి అని అనుకుంటాడు. దానితో మళ్ళీ భూమా దగ్గరికి గోకు తిరిగి వస్తే భూమా ముందు డ్రాగన్ బాల్స్ని కనిపెట్టలేని గోకుపై కేకలు పెట్టినా ఇక తన కోరిక ఎప్పటికీ తీరదని డిప్రెస్ అయ్యి భూమా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దానితో గోకు వాళ్ళింకా తన దగ్గరున్న డ్రాగన్ బాల్ని తీసుకోలేదని చెప్పడంతో వాళ్ళకింకా ఛాన్స్ ఉందని భూమా నార్మల్ అవుతుంది. ఇదే టైంలో యామ్చా వాళ్ళ దగ్గరికి ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తానని చెప్తాడు. అలా అందరూ కలిసి వెళ్తుండగా దారిలో భూమా యామ్చాని కళ్ళు మూసుకోమంటే ఒకవేళ తనకేమైనా ముద్దిస్తుందేమో అనుకొని యామ్చా మురిసిపోతూ కళ్ళు మూసుకుంటే భూమా తన డ్రాగన్ రాడార్ వాడి మిగిలిన డ్రాగన్ బాల్స్ అన్నీ ఎక్కడున్నాయో కనిపెడుతుంది. తరువాత మెల్లగా కళ్ళు తెరిచిన యామ్చా పాపం తను ఊహించింది ఏం జరగనందుకు ఫీల్ అవుతాడు. కట్ చేస్తే క్యాసిల్ లోపల మిగిలిన ఆఖరి డ్రాగన్ బాల్ కూడా వాళ్ళ వైపుగా వస్తుందని తెలుసుకున్న పీలాఫ్ తొందరలోనే తన కోరిక తీరబోతుందని సంతోషపడతాడు. తన కోటలోకి చొరపడిన గోకు టీంని ట్రాప్స్ వాడి బంధిద్దామనుకుంటే అందరూ వాటి నుంచి తప్పించుకుంటుండగా ఆల్మోస్ట్ ఇరుక్కోబోయిన భూమాని యామ్చా కాపాడతాడు. ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో ఎంపరర్ పీలాఫ్ వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద గోడని రప్పించి వాళ్ళని బంధిద్దామనుకుంటాడు. దానితో భూమా, నాకు చాలా భయం వేస్తుంది బాబోయ్ అని ఓవర్ యాక్షన్ చేస్తూ యామ్చాని వాటేసుకుంటుంది. అలా మొత్తానికి పీలాఫ్ గోకుటి మొత్తాన్ని గోడలతో చుట్టుముట్టి బంధిస్తాడు. దానితో వాళ్ళ దగ్గరున్న ఆఖరి డ్రాగన్ బాల్ గోకు దగ్గరుందని తెలియక షూ ఇంకా మాయని వాళ్ళ కారులో వెతకమంటాడు. ఇదే టైంలో గోకు ఇంకా యామ్చా వాళ్ళ ఫుల్ పవర్తో గోడల్ని అటాక్ చేస్తూ బయటపడే మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు.
కానీ వాళ్ళని గమనిస్తున్న పీలాఫ్ ఒకవేళ ఆఖరి డ్రాగన్ బాల్ వాళ్ళ దగ్గరే ఉందేమోనని స్లీపింగ్ గ్యాస్ వాడి అందరూ స్పృహ కోల్పోయేలా చేసి డ్రాగన్ బాల్ కోసం వెతుకుదామని వెళ్ళిన తింగరి పీలాఫ్ కూడా స్పృహ కోల్పోతాడు. కానీ గ్యాస్ మాస్కులు వేసుకుని వచ్చిన షూ ఇంకా మాయ్ వాళ్ళని వెతకడం స్టార్ట్ చేసి గోకు దగ్గరున్న ఆఖరి డ్రాగన్ బాల్ని కనిపెడతారు. అలా కాసేపటికి పీలాఫ్ లేచాక వాళ్ళు షెన్రాన్ని సమన్ చేయడానికి బయలుదేరతారు. కానీ తెంగరోళ్ళు వాళ్ళని సెర్చ్ చేశాక ఓపెన్ చేసిన డోర్ని మళ్ళీ క్లోజ్ చేయడం మర్చిపోతారు. దానితో మళ్ళీ గోకు గ్యాంగ్ ఎస్కేప్ అయ్యి పీలాఫ్ టీమ్ని కనిపెడతారు. అలా ఒక చేసీన్ మొదలుపెట్టిన ఒక ట్రాప్ యాక్టివేట్ అయ్యి ఒక పెద్ద పిన్బాల్ వల్ల వెంటపడడం స్టార్ట్ అవుతుంది. దాని నుంచి మన గోకు గ్యాంగ్ పరిగెడుతూ తప్పించుకుంటూ ఆఖరికి మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టిన రూమ్కే వచ్చి ఇరుక్కుంటారు. ఈసారి మన హీరో గోకు తన కామెహామెహ వేవ్తో ఆ గోడని అటాక్ చేసి దానికి ఒక కన్నం పెడతాడు. దానితో ఊలాంగ్ ఇంకా పార్ చిన్న గబ్బిలాలుగా మారి బయటపడతారు. ఇదే టైంలో అప్పటికే ఎంపరర్ పీలాఫ్ ఎటర్నల్ డ్రాగన్ షెన్రాన్ని సమన్ చేసేస్తాడు. దానితో షెన్రాన్ కోరిక కోరుకోమని అడిగితే ఆఖరికి తను అనుకున్నట్టే ఈ ప్రపంచాన్ని తన అదుపులో పెట్టచ్చు అని పీలాఫ్ కోరిక కోరుకోవడం మానేసి ఏవేవో ఆలోచిస్తుండగా టైంకి అక్కడికి వచ్చిన ఊలాంగ్ ఇంకా లేట్ ఏం చెయ్యకుండా తన కోరిక కోరుకొని ప్రపంచంలోనే అతి మెత్తనైన అండర్వేర్ని అడుగుతాడు. ఊలాంగ్ కోరికని తీర్చడంతో డ్రాగన్ బాల్స్ రాళ్ళగా మారి చల్లా చెదిరైపోతాయి. దానితో తన తాత గోహానిచ్చిన డ్రాగన్ బాల్ ఇక పోయిందని గోకు బాధపడతాడు. కానీ నోటిదాకా వచ్చిన తన కోరిక నెరవేరకపోవడంతో కోపం వచ్చిన పీలాఫ్ వెంటనే వాళ్ళని చంపేమని ఆజ్ఞాపిస్తాడు. దానితో షూ ఎన్నో క్రూరమైన కుక్కల్ని రప్పించిన గోకు గ్యాంగ్ ఈజీగా వాటిని తరిమి కొడతారు. కానీ ఫైట్ చేస్తుండగా అప్పటికే కామెహామెహ వాడడం వల్ల బలహీనపడిన గోకు ఫైట్ చేయలేకపోవడంతో షూ ఇంకా మాయ్ మన గోకు గ్యాంగ్ని బంధించి ఈసారి మంచి స్టీల్ గోడలున్న రూమ్లో బంధిస్తారు. ఆ రూమ్ పైనున్న అద్దం ద్వారా సూర్యుడి కిరణాలతో తెల్లవారగానే వాళ్ళని మాడి మసి చేయడం తన ప్లాన్ అని పీలాఫ్ వివరిస్తాడు. కట్ చేస్తే ఆ రోజు పున్నమి రాత్రి అని తెలుసుకోవడంతో ప్రతి పౌర్ణమి రాత్రికి ఒక భయంకరమైన మాన్స్టర్ వస్తుందంట. ఒకసారి అది మా ఇంటిని ధ్వంసం చేసి నా తాత గోహాన్ని కూడా చంపేసింది. కానీ నేనెప్పుడూ పౌర్ణమి చంద్రుణ్ణి చూడలేదు. ఆ మాన్స్టర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మా తాత గోహన్ చనిపోయినప్పుడు కూడా నాకేం జరిగిందో అస్సలు గుర్తులేదు అని గోకు చెప్తుండగా ఒకవేళ గోహాన్ చావుకి గోకుకి ఏదో సంబంధం ఉందేమోనని గోకుని ఆకాశం వైపు చూడొద్దని అందరూ హెచ్చరిస్తారు. కానీ మన గోకు వెంటనే ఆకాశం వైపు చూసేస్తాడు. గోకు చంద్రుణ్ణి చూసినా ఏమవ్వకపోవడంతో అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. కానీ మన గోకు మెల్లగా ఒక పెద్ద కోతి రూపంలోకి మారుతూ ఒక పెద్ద మాన్స్టర్లా మారి ఆ కోటని పగలగొట్టి బయటపడతాడు. కానీ చంద్రుణ్ణి చూసి ఒక మాన్స్టర్లా మారి తనని తాను కంట్రోల్ చేసుకోలేని గోకు విధ్వంసం చేస్తూ ఆ కోటని నాశనం చేయడం మొదలు పెడతాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న పీలాఫ్ షూ ఇంకా మాయ్ వాళ్ళ కోటపై ఏదో భయంకరమైన మాన్స్టర్ దాడి చేస్తుందని తెలుసుకోవడంతో భయపడిన పీలాఫ్ షూ ఇంకా మాయ్ని దానిని ఆపడానికి ఏదో ఒకటి చెయ్యండి, వెంటనే దానిని ఆపండి, ఏదో ఒకటి పీకండి అని అరవడంతో ఏం చెయ్యాలో తెలియని షూ ఇంకా మాయ్ వాళ్ళ తలగడని విసురుతారు. ఏంట్రా, ఏదో ఒకటి చెయ్యమంటే దాని మీదకి దింటుని విసురుతారా? మీరే కదా సార్ ఏదో ఒకటి చెయ్యమన్నారు
అని వాళ్ళు చూస్తుండగా గోకు వాళ్ళపై అటాక్ చేస్తూ క్యాసిల్ని ధ్వంసం చేయడం కంటిన్యూ చేస్తాడు. గోకు అటాక్స్ నుంచి తప్పించుకున్న పీలాఫ్ గ్యాంగ్ ఒక ఎయిర్ప్లేన్ ఎక్కి క్యాసిల్ నుంచి బయటపడతారు. ఇదే టైంలో ధ్వంసమవుతున్న కోట నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్న భూమా టీం దగ్గర భూమా కాలు బెనకడంతో నడవలేక పడిపోతే తనని కాపాడడానికి వేరే ఆప్షన్ లేక యామ్చా అమ్మాయిలపై తనకున్న భయాన్ని పక్కన పెట్టి భూమాని ఎత్తుకొని అందరితో కలిసి పరుగు తీస్తాడు. దీనివల్ల భూమా యామ్చాకి ఫ్లాట్ అయిపోతుంది. ఇలా ఉండగా తన కోట మొత్తం నాశనం అవ్వడంతో కోపం వచ్చిన పీలాఫ్ మాయని తిరిగి వెనక్కి వెళ్ళమని చెప్పి వాళ్ళ ఎయిర్ప్లేన్తో గోకుని అటాక్ చేస్తారు. కానీ ఏ ఎఫెక్ట్ ఉండదు. దానితో వాళ్ళొక పెద్ద మిసైల్ని వాడి గోకుపై దాడి చేస్తే భారీగా ఉన్న ఆ మాన్స్టర్ కూడా స్పృహ కోల్పోయి పడిపోతుంది. దానితో అందరూ ఇక గోకు కథ ముగిసిందనుకొని ప్లేన్లో నుంచి బయటకు వస్తారు. ఎంపరర్ పీలాఫ్ అయితే సంబరపడుతూ గోకు తోకపై గెంతడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ చేతులలో కదలిక గమనించిన షూ ఇంకా మాయ్ గజగజ వణికిపోతారు. దానితో ఒక్కసారిగా గర్జిస్తూ లేచిన గోకుని చూసి భయంతో పరుగు తీసి మళ్ళీ వాళ్ళ ప్లేన్ సాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ మన గోకు ఆ క్యాసిల్ టవర్ని విసిరి అటాక్ చేసి వాళ్ళ ప్లేన్ క్రాష్ అయ్యేలా చేస్తాడు. ఇదే టైంలో భూమా రాళ్ల కింద ఇరుక్కుపోతుంది. దానితో యామ్చా భూమాని కాపాడడానికి ప్రయత్నిస్తుండగా గోకు వాళ్ళ వైపుగా వస్తూ భూమాని పట్టుకొని గాల్లోకి లేపితే దెబ్బకి భూమా భయంతో కేకలు పెడుతూ స్పృహ కోల్పోతుంది. ఇక తన కంట్రోల్లో లేని గోకు భూమాని టేస్ట్ చేస్తూ అమాంతం మింగేయడానికి ట్రై చేస్తాడు. కానీ టైంకి పోర్ గోకు బలహీనత తన తోకని యామ్చాకి గుర్తు చేయడంతో వెంటనే యామ్చా తన వుల్ఫ్ ఫ్యాంగ్ ఫిస్టి వాడి అక్కడున్న రాళ్ల ద్వారా ఒక కత్తిని తయారు చేసి దానితో గోకు తోకని అటాక్ చేస్తాడు. కానీ దానివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. దానితో ఇంకేం చెయ్యాలో తెలియని యామ్చా గోకు తోకని గట్టిగా పట్టుకుంటే పోర్ ఒక పెద్ద కత్తెరలా మారి గోకు తోకని కత్తిరిస్తుంది. దానితో గోకు భూమాని వదిలి మెల్లగా మళ్ళీ తన అసలు రూపానికి వచ్చి స్పృహ కోల్పోయి పడుకుంటాడు. కట్ చేస్తే తెల్లవారడంతో నిద్రలేచిన గోకుకి తను ముందు రాత్రి చేసింది ఏం గుర్తుండదు. తన తాతని చంపింది తానే అనే ఘోరమైన నిజాన్ని గోకుతో చెప్పడం ఇష్టం లేని తన స్నేహితులు గోకుయే ఆ మాన్స్టర్ అని తనకి చెప్పరు. ఇప్పుడు తనకి తోకలేదని గమనించుకున్న గోకు ఒకవేళ అది అలిగి ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అనుకుంటాడు. అలా ఊలాంగ్ తన ప్యాంట్ని గోకుకి ఇవ్వడంతో గోకు తన పవర్ పోల్ని వెతకడానికి క్యాసిల్ వైపు వెళ్తాడు. ఇలా ఉండగా తను బాయ్ ఫ్రెండ్ని పొందలేకపోయినందుకు భూమా, తను గర్ల్ ఫ్రెండ్ని పొందలేనందుకు యామ్చా ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలా అనుకుంటూ ఒకరినొకరు చూసుకొని ఒకరి కోరిక ఒకరు తీర్చుకోవడానికి ఇద్దరూ లవర్స్ అవ్వడానికి నిర్ణయించుకుంటారు. కట్ చేస్తే గోకు తిరిగొచ్చిన తరువాత భూమా తన డ్రాగన్ రైడర్ని గోకుకి అందచేసి మరొక సంవత్సరం తర్వాత డ్రాగన్ బాల్స్ మళ్ళీ నార్మల్ అయినప్పుడు దీని సాయంతో నువ్వు నీ తాతిచ్చిన డ్రాగన్ బాల్ని కనిపెట్టచ్చని చెప్తుంది. అలా మొత్తానికి గోకుకి వీడ్కోలు చెప్పడానికి డిసైడ్ అయ్యి కొత్తగా లవర్స్ అయిన యామ్చా ఇంకా భూమా మురిసిపోతూ సిటీకి వెళ్ళడానికి డిసైడ్ అయితే ఊలాంగ్ ఇంకా పోర్ కూడా వాళ్ళతో వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు.
దానితో యామ్చా తన దగ్గరున్న క్యాప్సూల్ ద్వారా ఒక ఎయిర్ప్లేన్ని రప్పించి అందరూ బయలుదేరితే గోకు కూడా తన ఫ్లయింగ్ నింబస్ని రప్పించి ట్రైనింగ్ కోసం మాస్టర్ రోషి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతాడు. అలా ఒకరికొకరు బాయ్ చెప్పుకోవడంతో మన డ్రాగన్ బాల్ సిరీస్లో సీజన్ 1 ముగుస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అప్పుడు వీలైనంత తొందరగా కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో, గోకుకి మాస్టర్ రోషి ట్రైనింగ్ ఇస్తాడో లేదో, నెక్స్ట్ మన గోకు కథలో ఎవరెవరిని కలుసుకోబోతున్నాడో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్. తమ వారు ఇదారు జనవా ససనేసే సిగినో సెదైన తమని కక్కోయి ఓతునని నరనేతో. ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్ది అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన హిడెన్ లీఫ్ విలేజ్కి 8th హోకాగే అయినా మన నారుటోకి చాలా మంచి ఫ్రెండే కాకుండా నారుటో హోకాగేగా ఉన్నప్పుడు ఎన్నో సలహాలు ఇస్తూ నారుటోకి సహాయపడిన మ్యాన్ విత్ అవర్ 200 IQ శీకమారు నారా. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన క్లాసిక్ డ్రాగన్ బాల్ యానిమే మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.